బాబాయ్ రాళ్ళు రాళ్ళు పడతాయి ఒక్కొక్క రాళ్ళు శ్రీ భైరవకొన త్రిమూర్ఖదేవి జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్త్య మధ్య అనుమానాలు, వ్యవసాయంలో నష్టాలు, ధనం నిలకడగా లేకపోవడం, రియల్ ఎస్టేట్, మనశ్శాంతి లేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. గురువుగారికి నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యలకు సంపూర్ణ పరిష్కారం తెలుసుకోండి. గురూజీ గణేష్ రాజు గారు. ఫోన్ నెంబర్ 9908478021. స్త్రీ పురుషులకు ఎటువంటి పర్సనల్ సమస్యలకైనా తగిన పరిష్కారం తెలుసుకోండి. Hey guys, welcome back to our channel. నేను వింక ఆఫీషియల్. మీరు మా పాత వీడియోస్ని చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా చూసేయండి. అండ్ ఈ రోజు ఏంటంటే మీరు ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్ లో ఇన్స్టా స్టోరీస్ లో చూసే ఉంటారు. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. కాకపోతే కేదార్నాథ్ లో ట్రెక్కింగ్ చేయబోతున్నాం. ఇప్పుడైతే మేము సోన్ప్రయాగ్ లో ఉన్నాం. అయితే మాత్రం మన సోన్ప్రయాగ్ కాదు, సోన్ప్రయాగ్ దగ్గరలో అంటే 1 km ఫార్ అవే ఫ్రమ్ సోన్ప్రయాగ్ దగ్గర ఉన్నాం అన్నమాట. మనం ఇక్కడ నుంచి ఇంకా 1 km వెళ్తే మనకి సోన్ప్రయాగ్ వస్తుంది. అక్కడ మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర మనం రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఆన్లైన్లో. యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆన్లైన్లో. నేను మీకు డీటెయిల్స్ అన్నీ వాయిస్ ఓవర్లో చెప్తాను. సో మాది లేట్ అయిపోయింది ఆల్రెడీ, మేము ఫాస్ట్గా స్టార్ట్ అవ్వాలి. అండ్ మా రిజిస్ట్రేషన్ ఇప్పుడు చేసుకున్న తర్వాత అక్కడ నుంచి సోన్ప్రయాగ్ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. ఇందులో ఏంటి అంటే మేము జస్ట్ స్నాక్స్, తర్వాత రోజు వేసుకునే డ్రెస్, ఇంకా పవర్ బ్యాంక్, స్పీకర్, మనకు కావాల్సినవన్నీ పెట్టేసుకున్నాం అన్నమాట. అండ్ ఇవన్నీ మనం క్లాక్ రూమ్ లో పెట్టేసుకుంటాం. క్లాక్ రూమ్ లో పెట్టేసుకుని అప్పుడు మనం ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. అండ్ వీడియో మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మీకు ఏమైనా యూస్ఫుల్ కంటెంట్ ఉండొచ్చు, లేదా మేము చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండొచ్చు. సో ప్లీజ్ డూ వాచ్ ద వీడియో. సో మేమైతే స్టిక్స్ తీసుకుంటున్నాం అన్నమాట కంఫర్ట్గా ఉండడానికి. అండ్ ఫుల్లీ డ్రెస్డ్ అప్, ఎందుకంటే చాలా మంచు చలిగా ఉంటుంది. ఇంకా మఫ్లర్స్ అవి పెట్టుకోవాలి. మార్నింగ్ యాక్చువల్లీ మేము 1 hour లేట్ అయిపోయాము, బట్ మీరు నెక్స్ట్ టైం అంటే మీరు రావాలి అని అనుకుంటే మాత్రం మీరు ఎలాగైనా 4 స్టార్ట్ అయిపోవాలి. మాకు ముందు రోజు రూమ్ దొరకడం లేట్ అయిపోవడంతో, మేము పడుకోవడం లేట్ అవ్వడంతో లేవడం పెట్టేసండి. సో ఈ స్టిక్ ఒకటి 40 rupees అనమాట. మేము 6 స్టిక్స్ తీసుకుంటున్నాం. హాయ్ గుర్రామ్, బాయ్ బాయ్. టూ నావి. సోన్ప్రయాగ్ నుంచి కొంచెం దూరం రాగానే మనకి జంక్షన్ వస్తుంది అన్నమాట. పైకి వెళ్ళే రూట్ అండ్ రైట్ సైడ్ వెళ్ళే రూట్ మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం, ఎలా ఎలా కలుగుతున్నాం అండి, మీకు క్లారిటీగా తెలుస్తుంది అనమాట. మాతా పోయి వచ్చి రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకున్నా చూడండి. ఫ్లైట్ ఏంటి చేతిలో? సో ఇదంతా సోన్ప్రయాగ్ బస్ స్టాప్ అన్నమాట. మనం హరిద్వార్లో ఎక్కితే ఎక్కడికి తీసుకుని వచ్చి దింపుతారు. సో ఏంటంటే ఇక్కడ అందరూ లైన్ లోనే వెళ్ళాలన్నమాట. సింగిల్ లైన్ చూడండి, లైన్ అందరూ ఉందో మీకు తెలుస్తుంది. సో రిజిస్ట్రేషన్ కోసం ఇదంతా లైన్ అన్నమాట. చాలా మంది వెయిట్ చేస్తున్నారు మన ముందు, మనం లైన్ లో ఉన్నాం. సో అందరం లైన్ కాస్తున్నాం. మాకన్నా వెనకలు వచ్చి ఎవరో ముందు నడుచుకుని వెళ్ళిపోతున్నారు అనమాట. చూడండి ఎంత లైన్ ఉందో, చాలా పెద్ద లైన్ ఉంది. పడుతుందా?
లైన్ లో ఎందుకు నిల్చున్నా? అరే క్రీడికి మేమేద్దాంరా. ఆ కమలాసన్ మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీళ్ళు చెప్పు. వెహికల్ అంటే మనకి ఇక్కడ నుంచి గౌరీకొండ వెళ్ళడానికి 5 కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట. అది కూడా వెళ్ళాలంటే వెహికల్ కోసం కూడా లైన్ కట్టాలంట. ఎంత లైన్ ఉందో చూడండి. ఎస్ 1 కిలోమీటర్ లైన్ 2 కిలోమీటర్స్. ठीक है सो चाल मंदिर लाइन अन्नमाट वेहिकल्स कोसम मौत चेप्तानन इक हिंदी वाल वील की मन भाष रात कदा सो फस्ट मेम इकड़ उ वेहिकल आपेम सो मन अंदर मन वैन शक्ति पैक दिंपतर पैक दिंपतर इकला इकडन मैं ट्रेकिंग स्टार्ट चेयलिया अगिदा पद हेलो सो इला वे दारे मंच पाइंट अदे 24/7 हाट वाटर उंट इपड़ स्नान इधं 24/7 हाट वाटर उंट नई कदा मैं पगल कीडियो केदारनाथ 16 km 22 km अन्ट इक मैं ट्रिपे मत 22 km वस्तार ड्रैवर ने अड़का आलरे फोटो स्टार्ट सो इन एक्सप्लेन आगे सो मैम चाल मिस्टेक्स ऐक्चुअली अद फस्ट थिंग लेट सेकंड थिंग लाइन मिस असल 6 o'clock मैं स्टार्ट ट्रैकिंग 8 पड़ता 4 मैं रीच 4 రీచ్ అవాలి మస్ట్ అండ్ షుడ్ గా అప్పుడే మనం హారతిని చూడగలం లేకపోతే హారతి మిస్ అయిపోతాం. హారతి 6 o'clock యాక్చువల్లీ మీకు ఇక్కడ పెట్టిన బోట్స్ ఫేక్ అది 16 కాదు 22 కిలోమీటర్స్ ఉంటుంది. సో యాక్చువల్లీ చాలా కష్టం లిటరల్ గా చెప్పాలంటే ఇక్కడ ఒక పోస్తుందని ఇంత జాకెట్స్ వేసుకున్నాం అది చలేస్తుందని బట్ కిందంతా ఒక పెడుతుంది పైన చాలా చలి. ఇప్పుడు మనం ఇవి తీసేసి హ్యాండ్ తో పట్టుకుంటే నా బ్యాగ్ చూడండి ఒకసారి ఎంత ఉందో. సో మనం ఎప్పుడైనా మీ బ్యాగ్ పట్టుకుంటే ఇలా పుష్ చేసే బ్యాగ్ పట్టుకోవద్దు. मेमू मेक स्ना पटक वाले बरवईपोई मेरे अंटे बेस्ट मुं रोज नाइट फुड मंच तीन तरवा रोज पोदन को लाइट एम पटक वेलिपो अंत अगर दारे दोरीते आपशन लेकिन सब ओपिक पड़ते मन सरपोमी सो मन पुष बैग्स पटक चाल इबंधी अंदर ऐक्चुअली अंत मे మేమిద్దరమే ఉన్నాం కాబట్టి మాకు వీళ్ళందరూ బా హెల్ప్ చేసి బ్యాగులు మోసుకొని అన్ని చేస్తున్నారు. మేము అప్పుడప్పుడు అలా తిరుగుతూ వెళ్తున్నాం. సో మీరు కూడా బెటర్ మంచి గ్యాంగ్ అంటే ఎక్కువ బాండ్ ఉన్న మెంబర్స్ తో వస్తేనే బెస్ట్ ఎందుకంటే అప్పుడే మనల్ని అర్థం చేసుకోగలరు. సో నేను మీకు హారికను చూపిస్తాను ఉండండి. హాయ్ హనీ హారిక నీ ఛానల్ లో వీడియోస్ అప్లోడ్ చేయవా నువ్వు? నువ్వు ఇప్పుడు చేస్తుంది కదా. సరే ఓకే చలో గాయ్స్ చలో सो गाइस अंटे मैं चाल दूर वा चाल दूर वर्वा मैं चाल दूर वाची तरह इंक चाल इबंधन बैग्स वाला अंत आवेश ఫస్ట్ థింగ్ అది కూడా రీజన్ కాదు అలసిపోవచ్చు. ఓకే మరి ఎక్కడ అనుకుని ఎక్కితే అలాగేనా. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే 6 o'clock అలా రీచ్ అవ్వకపోతే మాత్రం ఆర్త్ క్లోజ్ అయిపోతుందంట. సో దట్ మార్నింగ్ మనకి ఎలో చేయరంట. సో
హారతి మిస్ అయిపోతే ఇంత దూరం ఎక్కి వేస్ట్, ఎందుకంటే శివుడి హారతి చూడకపోతే నిజంగా అది చాలా బాధపడాల్సి వస్తుంది. సో మేము కూడా అంటే ఎక్కుతున్నప్పుడు మేము చెప్పాం కదా మీకు ఇలాంటి బ్యాగ్స్ తెచ్చుకున్నాం మేము. సో వీటి వల్ల చాలా బరువు ఉంది ఒకసారి చూడండి. సో మీరు రావాలి అనుకుంటే పెద్ద బ్యాగ్స్, అమెరికన్ టూరిజం ట్రావెల్ బ్యాగ్స్ ఉంటాయి కదా, సిక్స్ మెంబర్స్ వస్తే టూ బ్యాగ్సే పెట్టుకోండి, ఒకరు ఒకరు అడ్జస్ట్ అవ్వండి. మేము సిక్స్ మెంబర్స్ సిక్స్ బ్యాగ్స్ తెచ్చుకోవడం వల్ల హెల్ప్ చేయడం కూడా అవ్వట్లేదు మాకు. అండ్ మోరవరి జాకెట్స్ చూడండి చాలా వెయిట్ ఉన్నాయి, అంటే మనం వచ్చే సీజన్ బట్టి మనం జాకెట్స్ తెచ్చుకోవాలి. మేము మాకు తెలియక హెవీ వెయిట్ తెచ్చేసుకున్నాం. సో మేము చేసిన మిస్టేక్స్ అన్ని మీరు చేయకూడదని మీకు ఈ వీడియో తీసి చూపిస్తున్నాం. సో మా బ్యాగ్స్ అన్ని అయితే సిక్స్ బ్యాగ్స్ ఇక్కడ పెట్టేశారనమాట. సో వీళ్ళు మనతో పాటే వస్తారు, డబ్బులు కూడా మనం ఫైన్ అయిపోవచ్చు. ఒక బ్యాగ్కి 500, సో మేము 3000 ఇచ్చాము. అంటే మీరు మళ్ళీ అనుకోవచ్చు మరి అలాంటప్పుడు ఎందుకు పట్టుకెళ్ళారు అని, బట్ హారతి క్లోజ్ అయిపోతుంది. సో హారతి మిస్ అయిపోతే ఇదంతా వేస్ట్ కాబట్టి మేము ఇచ్చేసాం, లేకపోతే మేము ఇచ్చేవాళ్ళం కాదు. మేము ఆల్మోస్ట్ చాలా దూరం నడిచి వచ్చాం. సో లెట్స్ గో. నలుగురు మోస్తుంటే ఒక అతను కూర్చున్నాడు. ఇది అంతవరకు కరెక్ట్, మనం వెళ్ళేదానికి అంత ఇబ్బంది పడ్డాం అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకైతే. ఇలాంటి అద్భుతాలు ఇంకెన్నో కనిపిస్తుంటాయి. అడ్లే 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 కదా హర్ష, నాకు కూడా వేస్తావా? వేసుకోరా నువ్వు కిందన ఫ్యాన్ తో సహా పట్టుకోరా. భలేగొన్నారా బ్యాంక్ రాబరీలు అని చెడుకులు ఏం చేస్తాం భయ్యాం. మా కష్టాలు ఎవరికి రాకూడదు అనమాట. ఇలా స్టార్ట్ అయ్యాం వెంటనే వర్షం స్టార్ట్ అయిపోయింది. పాపం పింకీకి గుర్రం గుద్దేసింది, వెనకాల నుంచి తగిలిసింది, చాలా నొప్పి వస్తుంది అని పింకీ మాట్లాడలేకపోతుంది. కనీసం ఏ చెలో రమ్యా ఓయ్ పదా పదండి. ఎంత కష్టంగా ఉందంటే అనుకున్నంత ఈజీ కాదు భయ్యా. అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయండి, ఇది మాత్రం అసలు అనుకున్నంత ఈజీ మాత్రం కాదు. 100% ఎఫర్ట్ పెట్టాలనుకుంటే 100% కష్టపడాలి. పింకింగ్ చూడండి చాలా కష్టంగా ఎక్కుతుంది, అసలు దానివల్ల కావట్లేదు. ఈ ఫ్లో చూడండి వాటర్ ఫ్లో. అది కాకుండా గుర్రాలు మధ్యలో వచ్చేస్తున్నాయి అన్నమాట ఆపోజిట్ వేలని, తెలియట్లేదు సడన్ గా వచ్చి డాష్ ఇచ్చేస్తుంది. సో మనకి అలా కేదన్నది ఇంకొక 10 కిలోమీటర్ల దూరంగా ఉండగా మనకి 2 వేస్ కనిపిస్తాయి అన్నమాట. ఒకటి ఇలా జిగ్జాగ్లు ఉన్న పైకి వెళ్ళే కొండ మీదకి వెళ్ళే వే, ఒకటి ఇలా లెఫ్ట్ రైట్ జిగ్జాగ్స్ అని వచ్చేసారా, ఇలా ఒకటి ఇలా స్ట్రెయిట్ వే ఒకటి. ఎలా వెళ్ళినా సరే మనం ఒక పాయింట్ దగ్గర మనం కలుస్తామంట, కాకపోతే అది కొంచెం ప్లెయిన్గా ఉంది, ఇది కొంచెం రోడ్ ఇలా ఉంది చూడండి, ఇలా గతుకులు గతుకులు రోడ్లా ఉందన్నమాట. సో మేమైతే ఈ రోడ్లో వెళ్దాం అనుకుంటాం, ఎందుకంటే ఇది కొంచెం డిస్టెన్స్ తక్కువ అంట. సో చూద్దాం, మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు అట్నుంచి వెళ్ళిపోయారు కొంచెం ఫాస్ట్గా వచ్చి, మేము ఇలా వెళ్తున్నాం, వాళ్ళే టైంకి వస్తారు మేమే టైంకి వస్తాం అనేది మనం చూద్దాం. ఆల్మోస్ట్ నియర్లీ 8కి స్టార్ట్ అయ్యాము, ఇప్పుడు 3 అయిపోతుంది, మనం ఇంకా 10K ఉంది. జస్ట్ ఒక 6K మనం ఉంది, అంటే బోర్డు ప్రకారం చూసుకుంటే 6K వచ్చినట్టు 6 అవర్స్కి, కానీ అది కాదు 22 కిలోమీటర్స్ అనమాట కేదర్నాథ్ అనేది. సో మేము దగ్గర దగ్గర ఒక 12 కిలోమీటర్స్ వచ్చేసాం, ఇంకొక 10 కిలోమీటర్స్ నడిస్తే వెళ్ళిపోవచ్చు. అసలు అందరూ అటుపక్క వెళ్ళాలన్నమాట దాటుకొని, కాకపోతే ఇవి వాటర్ ఫాల్ రాయి పడుతుంది చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి రాయి కనిపిస్తుంది, రాళ్ళు పడుతున్నాయి ఒక్కొక్క రాళ్ళు.
అందరూ దూర అయిపోయారు. ఇది ఎక్కడ ఖాళీ రోజు కూడా తీసుకుని రారా అని అరే మాక్సిమం దొరుకుతాడు రాదు నా దెబ్బ అయిపోయి చాలా పెద్ద దెబ్బ అయిపోయాను మాట బ్యాగ్ లో ట్రక్ అయిపోయి ఎందుకంటే బ్యాగ్ ట్రక్ అయిపోయాం. సో ఈ వాటర్ ఫాల్ దాటాలంటే మాత్రం పెద్ద పెద్ద రాళ్ళు పడతాయి పైనుంచి. ఇక్కడ బ్లాక్ అయిపోయాం మాట అందరం. అటుపక్క చాలా మంది ఉండిపోయారు, ఇటుపక్క కొంతమంది మేము ఉండిపోయాం. చెప్పు సారీ చెప్పు. వాటర్ ఫాల్ నుంచి పెద్ద పెద్ద రాళ్ళు పడుతున్నాయి అనమాట. సో జస్ట్ థౌసండ్ మిస్ అయిందండ. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, చాలాసేపు బ్లాక్ చేస్తారు. ఇప్పుడు వెళ్తే మళ్ళీ పడుతున్నాయేమో. ఆల్రెడీ కాలు తగిలిస్తుంది, చాలా ఇదైపోయాయి చూడు. అమ్మో అనుకున్నా ఈజీ కాదు బాబోయ్, చాలా కష్టం. మీరు చూసినట్టయితే మాత్రం వాటర్ ఫాల్లో కూడా నడవలసి వస్తుంది మనం. అబ్బా నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయి బాబోయ్. సో చాలా సాహసం చేసి వచ్చామని చెప్పుకోవాలి, ఎందుకంటే అక్కడ వాటర్ ఫాల్ దగ్గర మీకు ఆల్రెడీ చూపించాం కదా ఎలా అయింది. వాటర్ పైనుంచి పడుతుంటే రాళ్ళు పడుతున్నాయి. యాక్చువల్లీ నేను తుల్లిపోతానేమో అనుకున్నాను అనమాట. నాని జమ్మని ఇలా లాగాడు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎంత కష్టమంటే క్యాప్చర్ అవుతుందా గౌతమ్ చూడండి. సరే సార్ ముందు మాట్లాడదాం. చాలా అంటే చాలా మంచు అండ్ దానికి తోడు వర్షం. నన్ను అయితే గుర్రం గుద్దేసి వెళ్ళిపోయింది. ఇంకా ఎన్ని కష్టాలంటే షూ లోపల మొత్తం వాటర్ వెళ్ళిపోయింది, మొత్తం వాటర్ వెళ్ళిపోయింది, బట్టలు మొత్తం తడిచిపోయాయి. కోటి ఉన్నా సరే అయినా సరే హారిక అక్కడ పడిపోయింది. అయినా సరే మేము అలా ఉన్నాం, కింద పడిపోయాయి కదా. అయినా సరే అక్కడ వస్తున్నాం. ఆల్మోస్ట్ 40% కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 60% 12 కిలోమీటర్స్ ఉందండి ఇక్కడ నుంచి చూడాలి. కానీ అంటే ఆ స్వర్గాన్ని చూడాలంటే ముందు నరకం అంతా దాటాలి కదా. సో తప్పదు ఇంకా ప్రాణాలు రిస్క్ చేసి మరీ వచ్చాము శివయ్య దర్శనం కోసం. చూద్దాం ఇంకా చలో. ఈ ట్రెక్కింగ్ జరుగుతున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. మీరు ఎక్కువగా అరవకండి, ఎందుకంటే అలసిపోతారు, నడవలేరు. వాటర్ బాటిల్స్ సంగతికి వచ్చే కొద్దీ పైకి వెళ్ళే కొద్దీ మనకు వాటర్ బాటిల్ రేట్ కూడా పెరిగిపోతుంది. చివరగా మేము వెళ్ళినప్పటికీ వాటర్ బాటిల్ 80 రూపీస్ నుంచి 100 రూపీస్ చెప్పారనమాట. మేము మొదలైనప్పటి నుంచి చేరుకునే వరకు మాకు వర్షం పడుతూనే ఉంది. మేము కరెక్ట్గా చేరుకున్న తర్వాత చాలా పెద్ద వర్షాలు పడ్డాయంట, కేదార్నాథ్ 10 డేస్ ఆపేశారు. మేము ఈ ట్రెక్కింగ్ చేస్తుంది జూన్ 25th అనమాట. 25th అంటే 26-27 నుంచి ఆపేశారు చాలామందిని ఇంక రానివ్వకుండా, ఎందుకంటే పెద్ద పెద్ద వర్షాల వల్ల మధ్యలో బ్లాక్ అయింది. క్లియర్ చేసుకోవడానికి చాలా డేస్ పట్టింది అక్కడ. మీరు ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యలో ఆగిపోవాలనిపిస్తుంది, చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ నెవర్ గివ్ అప్, మీరు ఇవ్వకుండా నడుస్తూనే ఉండాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు కానీ హార్స్ ఎక్కాలనుకున్నా ఏమైనా చేయాలనుకున్నా ఫస్ట్ నుంచి ఒకటే వెళ్ళాలండి, ఎందుకంటే మధ్యలో మీరు ఎక్కినా సరే అదే ప్రైస్ చెప్తున్నారు, స్టార్టింగ్లో కూడా మీకు సేమ్ ప్రైస్ చెప్తున్నారు. ఇంకా ఫుడ్ విషయంకి వస్తారా, ఈ ట్రెక్కింగ్ చేసినప్పుడు ఫుడ్ అయితే మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. మీకు మ్యాగీ తప్ప ఇంకేం దొరకదు. అది కూడా మ్యాగీ కూడా పైకి వెళ్ళే కొద్దీ రేట్ ఎలానే పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ఒక 1 ప్లేట్ ఈక్వల్స్ టు 100 రూపీస్, 70-80 కూడా చెప్తున్నారు కొంచెం కొంచెం వెళ్ళిన తర్వాత. చలేస్తుందా, లొకేషన్ చాలా బాగుంది. లొకేషన్ మీరు చూసుకునేది ఎంత బాగుంది చూడండి గైస్, ఆన్ ది వే. సో మేము 3కి లేచి రెడీ అయ్యి 4కి స్టార్ట్ అయ్యి గౌరీకుంద్ వచ్చేసరికి 7 అయింది. ట్రెక్కింగ్ 8కి స్టార్ట్ చేసాం, ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయింది.
సో 5:30 అవుతుంది. కాకపోతే ఇప్పటికి మేము దగ్గర 16 కిలోమీటర్స్ వచ్చే అంతే అనుకుంటా. ఇంకా 5 కిలోమీటర్స్ to 6 కిలోమీటర్స్ ఉంది మాకు. సో ఇంతవరకు ఒక వైపు ఒకంతు, ఇప్పటి నుంచి ఒకంతు, ఇంకా వెళ్ళిపోదాం. ఒకటే మాట, జై బోలో మహదేవ్ అంతే ఇంకా. అండ్ అలానే మేము ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తాం, డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాం. ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అండి. అండ్ ఇన్ఫర్మేటివ్ మినీ షార్ట్ బ్లాగ్స్, మినీ బ్లాగ్స్ అన్నీ కూడా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో అవన్నీ కూడా చూడండి. అండ్ వాటి వల్ల మీకు యూజ్ ఏంటి అంటే, ఒకవేళ మీరు ప్లాన్లో ఉంటే డూస్ అండ్ డూ నాట్స్, నేను అన్ని వీడియోస్ చేస్తా, అవన్నీ మీరు ఫాలో అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. లెట్స్ గో. ఇది మా ఫోన్లో లాస్ట్ క్లిప్ అనమాట. అంటే ఇంకొక 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుండగా ఇంక మా ఫోన్స్ అన్ని ఛార్జ్ అయిపోయాయి. అండ్ ఇంకా ముందుకు వెళ్ళే ఓపిక కూడా మాకు లేదు. ఇంకా వీడియో షూట్ చేయలేకపోయాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ క్లిప్స్ అన్నీ నెక్స్ట్ డే మార్నింగ్కి మేము పెడతాం అనమాట. మనకి లాస్ట్ 1 కిలోమీటర్ చాలా కష్టంగా ఉంటుంది. అండ్ మేము రీచ్ అయినప్పటికి టైం నియర్లీ 10 to 11 అయిపోయింది అనమాట. మిగతా క్లిప్స్ అన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.